వ్యాపారులపై ఎటువంటి భారాలు మోపకుండా వారి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తూ ప్రభుత్వ పాలన సాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. 37-53 డివిజన్ల వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు చటర్జీ, మహదేవ్ అప్పాజీల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం ఆయా డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. వ్యాపార వర్గాలకు పన్నుల భారం మోపకుండా సుపరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తరువాత నగరంలో 600 కోట్లతో అభివృద్ధి పన్నులు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా 53 డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహదేవ్ అప్పాజీ మాట్లాడుతూ తన ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని, జగన్ సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నగర సీనియర్ నాయకుడు ఆసిఫ్ మాట్లాడుతూ నగరంలో అన్ని డివిజన్లలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో 37 డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చటర్జీ, పార్టీ నాయకులు మనోజ్ కొటారి, మార్వాడి పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 37-53 డివిజన్లు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కోసం తప్పకుండా మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకోవటం అని చెప్పి అడగడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 37 డివిజన్ నుంచి మండేపూటి చటర్జీ, 53 డివిజన్ నుంచి మహాదేవ్ అప్పాజీ ఇద్దరు కూడా పోటీ చేయబోతున్నారు. ప్రజల నుంచి అత్యంత చక్కటి స్పందన వస్తుంది. ఇక్కడంతా కూడా వ్యాపార కొడిలి, ప్రతి వాళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తప్పకుండా జగన్ అన్నకి వేస్తే మనకు అన్ని విధాలు కూడా మంచి జరుగుద్దని చెప్పి ఆలోచన వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ అందరికీ కూడా అన్నీ అందినాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. అభివృద్ధి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి గత 5 సంవత్సరాల పాపాన్ని కూడా మేమే కడుక్కుంటూ ప్రతి ఒక్కటి కూడా బాగు చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి చాలా చక్కటి స్పందన వస్తుంది. ఇద్దరు కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ప్రజల నుంచి మంచి దీవెనలు అన్ని కూడా ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి మీకు తెలియపరచుకుంటాను. నాయకత్వంలో విజయవాడలో జరగబోయే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 53 డివిజన్ తరఫున నేను, 37 డివిజన్ తరఫున మండేపూడి చటర్జీ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు కులాలకి మతాలకి అతీతంగా, అలాగే ప్రాంతాలకు కూడా అతీతంగా మాకు ఇక్కడ నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో వెల్లంపల్లి శ్రీనివాస గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపేణ పేద ప్రజలందరికీ అందించిన పథకాలన్నీ కూడా ఎక్కువ మంది ప్రజలకి ప్రతి ఇంటికి ఒక పథకం కాకుండా 2-3 పథకాలు ఇంటికి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ కృతజ్ఞతతో మాకు అందరూ ఓటేస్తారని చెప్పి, అలాగే విజయవాడ నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి కూడా మమ్మల్ని అందరూ, మాకు విజయవాడ నగరపాలక 64 డివిజన్లు కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఇంకా ఏదైతే సంక్షేమ పథకాలు కొంతమందికి అందలేదో వాళ్ళందరూ కూడా పూర్తిగా అందేలాగా మేము అంత కృషి చేస్తామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఎన్నికల ఎలక్షన్ క్యాంపింగ్లో భాగంగా 53 డివిజన్, 37 డివిజన్లో పర్యటించడం జరిగింది. అలాగే 53 డివిజన్ అభ్యర్థి అప్పాజీ గారు, అలాగే 37 డివిజన్ మండిపూడి చటర్జీ గారు అభ్యర్థులు వాళ్ళిద్దరికి కూడా బలపరుస్తూ ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మంచి స్పందన లభిస్తుంది, మేము తప్పకుండా గెలిపిస్తాం అని చెప్పేసి ప్రజలే చెప్పడం జరుగుతుంది. మా సంక్షేమ పథకాలే మాకు గెలిపిస్తాయని మా పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. రాజన్న రాజ్యం, రాజన్న యుగాన్ని మళ్ళీ మురిపిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపెడుతూ, ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుర్గగుడిలో జరిగిన అవినీతిపై సిబిఐతో విచారణ చేయించాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను జీవోలను రద్దు చేయాలంటే ప్రజలంతా టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో నగరాభివృద్ధి శూన్యమన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52-38 డివిజన్ల టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఉమ్మడి చంటి, సూఫియాలతో కలిసి శనివారం కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆదాయం పైన పెట్టిన దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీద పెట్టలేదని ఆరోపించారు. దీంతో సామాన్యుడి బ్రతుకు భారంగా మారిందన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలుపిస్తాయి నగరాభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు దుర్గగుడి అవినితిపై సీబీఐ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు మంత్రి వెల్లంపల్లిని మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేయాలని కోరారు మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో ఖాళీ నడకన ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఏడుకొండలు సోమేశ్వరరావు టీడీపీ నాయకులు ఏడుకొండలు ఈగల సాంబ తదితరులు పాల్గొన్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 52వ డివిజన్ అట్లాగే 38 మన ఉమ్మడి చంటి గారు అట్లాగే సూఫియా గారు ఇద్దరి విజయం కోసం ప్రచారంలో ప్రచారం చేస్తా ఉన్నాను ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి 21 నెలల్లో ప్రజల నడ్డి విరిచాడు తన సొంత సంపాదనే దేయంగా తన వారి సంపాదనే దేయంగా పని చేశాడు తప్ప 21 నెలలు ఈ రాష్ట్రం కోసం గాని విజయవాడ నగరం కోసం గాని చిత్తశుద్ధితో పని చేసినటువంటి పరిస్థితి లేదు మనం 21 నెలలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం అంతకుముందు 5 ఏళ్ళు టీడీపీ పాలన చూసాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాగే ఒక 5 ఏళ్ళు విజయవాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉంది 2014 నుంచి 19 వరకు ఈరోజు జీవో నెంబర్ 196 197 198 ఈ మూడు జీవోల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఆస్తి పన్ను 5 రెట్లు పెంచుతానని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే ఈ ఎన్నికలు అయిపోగానే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు అయిపోగానే ఈరోజు మేము ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నాము ఇంటింటికి వెళ్తే అందరూ వాళ్ళే ఎదురొచ్చి మాకు వెల్కమ్ చెప్తున్నారు ఈసారి తప్పకుండా వాళ్ళు టీడీపీకే ఓటేస్తామని మేము అడగక ముందే చెప్తున్నారు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఓటింగ్ కోసం పెట్టిన పథకాలన్నీ ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఈసారి టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేసి మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈసారి ఎలక్షన్స్లో ఎడ్యుకేటెడ్ పీపుల్కి అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూత్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఇక్కడ 38 డివిజన్లో ముఖ్యంగా అంతా కొండ ప్రాంతమే ఉందండి సో ఇలాంటి డివిజన్స్లో మేము తప్ప ఏజ్డ్ వాళ్ళు వర్క్ చేయలేరు కాబట్టి మా ఎంపీ సార్ వాళ్ళందరూ మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మాకు ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మా ప్రియతమ నేత మరి ఎంపీ గారు గౌరవనీయులు కేసీ నాని గారు మరి 52వ డివిజను మరి అట్లాగే 38వ డివిజను మా తోటి సోదరి సుప్రియా గారు విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈరోజు డోర్ టు డోర్ జరగడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు 96, 97, 98 జీవోనే మరి మేము అధికారం వచ్చినట్లయితే మేయర్గా మాకు సీట్లు ఎక్కువ ఇచ్చినట్లయితే మేయర్ మాది కనీసం చేసుకుంటాం కనుక 1 రూపాయి కూడా ట్యాక్స్ పెంచడం చెప్పడం జరిగింది ఇది ఒక ప్రజలకు శుభవార్త ఎందుకంటే ఇవాళ అన్నీ పెరిగినాయి ఉప్పులు పప్పులు నూనె పెట్రోలు ఒకటి కాదు అన్నీ పెరిగినాయి కానీ ఒక కుటుంబానికి ఒక ఆదాయం పెరగల ఆదాయం పెరగకుండా ఇన్ని పెంచుకుంటూ వెళ్తే మనిషి మరి వాళ్ళ ఎలా బతకాలి ఎలా ఏం చేయాలి అంతేకాకుండా ఇంతకుముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది విజయవాడ నగరం ఇవాళ ఇప్పటికీ సైడ్ రైలు యాత్ర అంటే మరి ఎంపీ గారు 466 కోట్లు ఆ రోజుల్లో తెచ్చినా ఈరోజు కూడా సైడ్ రైలు వేయడం జరుగుతుంది దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథ సారథిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు శనివారం కృష్ణలంక ప్రాంతంలో పర్యటించిన అవినాష్ 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల కుమారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ బలంగా ఉందనే కారణంతో గత తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని చిన్నచూపు చూసి అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యం చేశారని కానీ నేడు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత స్థానిక నాయకుల చొరవతో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఈ ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ కానీ అంతర్గత రోడ్లు మంచినీటి సమస్య లేకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల కల్పన కొరకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు
వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి చేస్తుంటే టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే విధంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని షో మాస్టర్ అయిన ఇక్కడి ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో ఉండి వారికి అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపడితే ఈ తెలుగుదేశం నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. మీ అభివృద్ధి సంక్షేమం కోసం ఇంత పాటు పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమం మా అభ్యర్థి ఉప్పల్ కుమారి గారు కానివ్వండి, మా నాయకులు దుర్గారావు గారు, సుబ్బారెడ్డి గారు, సుబ్బారావు గారు, తిరుమలరావు గారు, ధనంజయ్ గారు, పవన్, పెద్దలందరూ, రమేష్ గారు, రవి గారు, అందరూ గారు పాల్గొని, యువకులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఈరోజు 21వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గత సంవత్సరం కాలంలో కుమారి గారు అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కదా ఈరోజు డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక ప్రోత్సాహంతో ఈరోజు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఇళ్ల పట్టాలు అందిస్తూనే కానివ్వండి, అమ్మఒడి ఇస్తూనే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి అందిస్తూనే కానివ్వండి, ఈరోజు ఈ యొక్క కృష్ణలంక ప్రాంతంలో 21 డివిజన్లో ఎక్కువ శాతం జనాభా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. ఈ 3 డివిజన్లు మీరు కలిపితే అదేవిధంగా ఇక్కడ కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో అక్కడ త్రాగునీరు ఇబ్బంది కానివ్వండి, పైప్ లైన్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పనిచేసుకుని వెళ్తా. 21వ డివిజన్లో పాదయాత్ర సందర్భంగా దేవినేని అవినాష్ గారు ఒక సమక్షంలో మేము ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. గతంలో సంవత్సరం కాలం నుంచి మేము ఏ రోజైతే నామినేషన్ వేసామో ఆ రోజు నుంచి కూడా కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఏ రకంగా కూడా మేము వెనకాడకుండా మేము జాగ్రత్తలు తీసుకుని మా జనానికి కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పి మాకు చేతనైనంత సాయం చేసి వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉండి, పెద్దలు హాస్పిటల్లో ఉండి, ముసలి వాళ్ళు ఇంట్లో ఉండి, కొడుకు కోడలు హాస్పిటల్లో ఉండి ఎన్నో ఎదుర్కొన్నాం. మా వార్డు గుర్రాల రాఘవి గారి వీధిలో వాళ్ళకి రోజు పాలు, బ్రెడ్, ఫ్రూట్స్, కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. నగర అభివృద్ధి ఒక జనసేన పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిని వెంకటమహేష్ అన్నారు. 44వ డివిజన్ బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి మల్లెపు విజయలక్ష్మికి మద్దతుగా డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీకి మద్దతుగా గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థి మల్లెపు విజయలక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు ఎక్కువయ్యాయన్నారు. గతంలో స్థానికంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి డివిజన్ అభివృద్ధి చేయడం మాని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కరోనా కష్టకాలంలో డివిజన్లో ప్రజలకు అండగా ఉంటూ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న జనసేన అభ్యర్థి మల్లెపు విజయలక్ష్మికి మద్దతుగా గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. 44వ డివిజన్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మల్లెపు విజయలక్ష్మి గారు 44వ డివిజన్లో ప్రతి ఇంటికి పరిచయం. కరోనా విపత్కర సమయంలోనే కాదు స్థానిక సమస్యల మీద ఛాలెంజ్ చేయగలిగినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రోజున విజయలక్ష్మి గారు. ప్రజలతో అంతగా మమేకమయ్యారు, సమస్యలను ఆ విధంగా తెలుసుకున్నారు. టైం వచ్చింది కదా అని ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయలా, ప్రజల మధ్యనే ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఈ 10 నెలలుగా వారు శ్రమించారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా మా విజయలక్ష్మి గారు అంటే మహేష్ గారు తెలుసండి, జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని, గాజు గ్లాస్ గుర్తు కొట్టేస్తాం, పెద్దగా ప్రచారం అక్కర్లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో మమేకం అవడం అంటే తల్లో నాలుగుగా మారడమే. అటువంటి వ్యక్తిని ఈ వార్డు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా వారందరినీ కోరుకుంటున్నారు. కార్పొరేటర్లే కాల పోటీ చేశారు, ఓడిపోయారు,
మళ్ళీ పోటీ చేస్తా ఉన్నారు, పోటీ చేసి రౌడీజం చేస్తా ఉన్నారు. కార్పొరేటర్లు కాకముందునే ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే రౌడీజం చేస్తారా, గుండాయిజం చేస్తారా? మీతో పాటు మంత్రి గారి మీద కూడా, నాకు అసలే ఇష్టం మంత్రి గారు అంటే. శ్రీనివాస్ గారి మీద కూడా మీరేం చేయించారు? చీరల గీరలు చూపించి ఏర్పాటు చేయించారు. అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే వార్డులో ఇంకేమైనా ఉందా, అభివృద్ధి జరిగిద్దా? అవినీతికి నిలయంగా మారిపోద్ది. అలాగనే సంఘ వ్యతిరేక శక్తులకి అడ్డాగా మారిపోతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 44 డివిజన్లో మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజక ఇన్ఛార్జ్ ఉన్నట్టు పోతిన వెంకట మహేష్ గారు డివిజన్లో పర్యటించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మా డివిజన్ స్థానిక వైసీపీ నాయకులు నిన్న మీడియా ముందు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము అన్ని పనులు చేపిస్తుంటే, పంపులు రిపేర్ చేస్తుంటే జనసేన వాళ్ళు వచ్చి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకొని వాళ్ళు ఫేమస్ తెచ్చుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ స్థానిక ప్రజల దగ్గరికి మీరు రండి, మీరు వాళ్ళని అడగండి ఎవరు సమస్యను పరిష్కరించారు, ఎవరు వచ్చి ఫోటోలు దిగారు, ఈ 10 నెలలుగా ఎవరు ప్రజల్లో మమేకమై వాళ్ళ సమస్యల్ని ఎవరు తెలుసుకున్నారో ప్రజలే మీకు చెప్తారు. మీరు మీడియా ముందు, మీడియా ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, మంత్రి గారు ఉన్నారు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి అబద్ధాలు. మీరు ప్రజల్లోకి రండి, స్థానిక ప్రజల దగ్గరికి వచ్చి మీరు అడగండి ఈ పంపు ఎవరు చేశారు, ఈ మెట్ల గురించి ఎవరో మీ దగ్గర సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు, ఎవరు మీ గురించి ఎవరు అడిగారు అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడి మీరు జనసేన వాళ్ళు మా మీద పుకార్లు పుట్టిస్తున్నారు, జనసేన వాళ్ళు మా మమ్మల్ని లేనిపోని మాటలు చెప్తున్నారని దుష్ప్రచారం చెయ్యొద్దు. మీకు ఒకటే నేను ఎప్పుడు చెప్తాను, ఒకటే సవాల్, మీకు దమ్ము ఉంటే నేను డివిజన్ మొత్తం ఏ సమస్య ఉందో నేను చెప్తా. ఎక్కడ మెట్లు లేవు, ఎక్కడ పోల్స్ లేవు, ఏ పోల్స్ ఎన్ని పడిపోయేటట్టున్నా, ఎక్కడ లైట్లు వెలగట్లేదు, ఎక్కడ సరిగ్గా డ్రైనేజీ సమస్య ఉంది, పంపులను అన్ని చెప్తా, మీరు చెప్పండి. 20 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని 45 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మైలవరపు మాధురి లావణ్య అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 45 డివిజన్ టీడీపీ అభ్యర్థి మైలవరపు మాధురి లావణ్య డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కరపత్రాలను ఇస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నుల భారాలు మోపుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులను అప్పుల ఊబిలోకి తోసేశారని ఆమె విమర్శించారు. గత టీడీపీ 5 ఏళ్ల పాలనలో డివిజన్ కొండ ప్రాంత వాసుల కోసం రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కానీ ఈనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ తరుణంలో ప్రజల్లో మార్పు రావాలని, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ డివిజన్ తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి, సంక్షేమానికి సహకరించాలని ఆమె కోరారు. ఏదైతే ఇప్పుడు ఈ ప్రజల వద్ద దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేస్తూ వాళ్ళకి ఏ రకంగా సమస్యలు ఉంటున్నాయో తెలుసుకుంటూ, అంతేకాకుండా ఈ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఏమైనా లాభాలు పొందారేమో, వాళ్ళకి వాళ్ళంతటి వరకు ఏమైనా వచ్చినాయా లేదా అని కనుక్కుంటున్నాం. ఎందుకంటే పేదవాళ్ళ కోసమే ఈ స్కీములు అని చెప్పేసి ప్రస్తుత గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా నిధులతో చేస్తున్నారు. ఎన్నాటిని వాళ్ళనే కనుక్కుంటూ ఈ ఒక డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క చోట తెలుస్తుంది ఏంటి అంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు చేయడానికి మాత్రమే ఈ స్కీములు అనేవి బాగా అభివృద్ధిలోకి వస్తున్నాయమ్మా. అంతేగాని పేదవాళ్ళు ఎక్కడా బాగుపడడానికే కానీ, వాళ్ళ ఇళ్ళు గడవడానికే కానీ ఈ స్కీములు ఏ రకంగానూ పనికి రావట్లేదు అని చెప్పి వాళ్ళ బాధను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొండపైన ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రోజువారి పనులు చేసుకొని వాళ్ళ ఇళ్ళు గడప పరిస్థితులు ఉంటాయి. అలాంటిది రేషన్ అనేది మనకి డోర్ డెలివరీ అనుకొని పెట్టారు, అది డోర్ డెలివరీకి తక్కువ అని జస్ట్ రేషన్ డీలర్స్ వీళ్ళందరికీ కూడా పొట్ట కొట్టేసి జస్ట్ రోడ్ల మీద లైన్లో నుంచో పెడుతున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే రేషన్ దగ్గరికి వెళ్ళుంటే మేము కనీసం అక్కడ నీడల్లోనో లేకపోతే నీడ ఉన్న టైంలోనే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. అలాంటి మాకు ఇప్పుడు రోడ్ల మీద నుంచో పెడుతున్నారు, గంటల గంటలు నుంచో పెడుతున్నారు, అంత గంటల్లో నుంచున్నా సరే మాకు బియ్యం అయిపోతున్నాయి అని చెప్పి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళ బాధను తెలియజేసుకుంటారు. 45 డివిజన్ సిపిఐ పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన
మాధురి లావణ్య గారి పర్యటన మన రావిచెట్టు సెంటర్ కొండ ప్రాంతం అంతా తిరగటం జరిగింది. అలాగే ప్రజలు స్థానిక సమస్యల వాళ్ళు లావణ్య గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా చెప్పేదంటే రేషను, ఇక్కడ శానిటేషను, అలాగే వీధి లైట్ల గురించి అవన్నీ చెప్పారు. ఇవన్నీ మేము రేపు జరగబోయే 10వ తారీఖు కార్పొరేషన్ ఎన్నికల్లో మాధురి లావణ్య గారికి సైకిల్ గుర్తు మీద ఓట్టేసి గెలిపిస్తే ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు కానీ, అలాగే వితంతు వృద్ధాప పింఛన్లు కానీ ఇవన్నీ, అలాగే రేపొద్దున జీవోలు ఉన్న వస్తున్నాయి కొత్తగా ఆస్తి పన్ను పెంచడానికి, ఆ జీవోలు ఆపడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి, పాప చదువుకున్న పాప కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ పాపని గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిన కాకపోవచ్చు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలంలో ఉంటున్న నివాసితులకు ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని 56వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎలకల చలపతిరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన డివిజన్ పరిధిలోని మహంకాళమ్మ రోడ్డులో పర్యటించి స్థానిక ఇళ్ల పట్టాల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ప్రజలకు భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్థలంలో గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలకు అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. జేపీ టవర్స్ దగ్గర 3 కోట్ల నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస సహకారంతో డివిజన్ అభివృద్ధికి సుమారు 9 కోట్ల 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు. మాట తప్పం మడమ తిప్పం అనే నినాదంతో ఎన్నికల ముందే అభివృద్ధి పదంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఎలకల చలపతిరావు స్పష్టం చేశారు. 56వ డివిజన్లో పాత రాజరాజేశ్వరిపేటలో మహంకాళమ్మ గుడ్ రోడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే స్థలాల్లో నివసిస్తున్నటువంటి పేదలైనటువంటి ప్రజలందరూ కూడా ఒక శుభవార్త అందించడానికి వచ్చాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం కానుకగా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పట్టాలన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేసి పట్టాలు ఇచ్చే దిశగా కేంద్ర మంత్రివర్యులు పీయూష్ కుమార్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏదైతే ప్రజలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికి కూడా పట్టాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రైల్వే మినిస్టర్ గారిని అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా 25 ఎకరాలు సింగనగరంలో రైల్వే వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు హ్యాండ్ఓవర్ చేస్తారు. ఆ 25 ఎకరాలు హ్యాండ్ఓవర్ చేసిన వెంటనే వాళ్ళు NOC ఇచ్చి మనకి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. వేసవి కాలం రాకముందే నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వన్ టౌన్లోని మహంతిపురం దాసాంజనేయ స్వామి గుడి వీధిలో 4 రోజులుగా మంచినీరు సరఫరా కాక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు సత్వరమే స్పందించి తమకు పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక దాసాంజనేయ గుడి వీధిలో గత 4 రోజులుగా త్రాగునీటి సరఫరా జరగకపోవడంతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితి మెరుగుపడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా త్రాగునీటి కోసం పంపుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నని దారతో కొద్దిసేపు మాత్రమే నీరు రావడంతో తమ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదని వారు అంటున్నారు. స్థానిక నాయకుల చొరవ వల్ల తమ సమస్య అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేశారని, అవి తమ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదన్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్నవారు కింద నుంచి నీటిని పైకి తీసుకుని వెళ్లడం కష్టతరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు త్రాగునీటి సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించి పూర్తి స్థాయిలో నీరు అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దాసాంజన వీధిలో గత 10 రోజులుగా మంచినీటి సౌకర్యం లేక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి. మహిళలందరూ, స్థానిక మహిళలందరూ కూడా కుప్పల గంగాధర్ రెడ్డి గారు 50వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా కుప్పల గంగాధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే వారు వెంటనే స్పందించి నిన్న ఉదయం పూట అధికారులతో మాట్లాడి ఒక వాటర్ ట్యాంకర్ మాకు సప్లై చేయడం జరిగిందండి. ఆ వాటర్ ట్యాంక్ కూడా
పైన నుంచి నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న మహిళలు వచ్చి పట్టుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా నిన్న ఉదయం రావడమే. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పంపులు అనేది రాలేదు. ఉదయం నుంచి కూడా కుప్పల గంగాధర్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, స్థానిక మహిళలు ఫోన్ చేస్తున్నారు, మేము స్థానికంగా ఉన్న మేము కూడా ఫోన్ చేస్తే ఏఈ గారితో కానీ మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్ అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వట్లేదండి. మాకు కావాల్సిందల్లా ఈ పది రోజుల నుంచి కూడా బాధపడుతున్నాం, ఇంకా అన్నాలు బాధపడాలి. ఈ మంచినీటి సమస్యను తీర్చవలసిందిగా మున్సిపల్ అధికారులని ఈ మీడియా పూర్వకంగా వేడుకుంటున్నాం అండి. సార్, మాకు నాలుగు రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు సార్. అసలు మంచినీళ్ళు ఒక పూట కాపీ ఒక పూట అయినా వాటర్ రావట్లేదు. కొన్ని ఒక పూట వద్దున్నా మాకు సరిపోతాయి సార్, అది కూడా రావట్లేదు సార్. ఏమనంటే పంపుల అతను ఫోన్ చేస్తే మీ పంపు లైన్ పాడైందేమో, మీ ఇంటి లైన్ పాడైందేమో అంటున్నారు, కానీ కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు సార్. అసలు ఇప్పుడు దాకా నీళ్ళు లేకుండా ఉన్నాం సార్. ఎంతమంది ఫోన్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు సార్. ఫోన్ చేసి చేస్తే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా, లేకపోతే ఏ మాట మాట్లాడలేదు. ఒక అతను పంపిస్తున్నారు సార్, సన్నగా దారొదులుతున్నారు. ఆ సార్ చూసి తన తిరిగేలా మళ్ళీ పంపులు అయిపోతున్నాయి సార్. ఒక్క బకెట్ కూడా రావట్లేదు సార్. నిన్న దాకా అక్కడ పంపు నీళ్ళు బోరింగ్ నీళ్ళు ఉంటే బోరింగ్ నీళ్ళు కొట్టుకుని పట్టుకున్నాం సార్. నిన్న గంగా గారు ట్యాంక్ పంపించారు, కింద ఉన్న వాళ్ళు పట్టుకుంటారు సార్. పది నాలుగు అంతస్తులు బిల్డింగ్ వాళ్ళు ఎలా వస్తారు సార్? అది ఆలోచించి మాకు కొంచెం నీళ్ళు ఇప్పించేటట్టు చూడండి సార్. చాలా ఇంకేమొద్దు మాకు. ఆ వారం రోజుల నుంచి మరీ ఇబ్బంది పెట్టేశారు, అంతకుముందు పైపు పాడైందని చెప్పారు, అలా ఊరుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అలాగే అంటున్నారు, పూట పూటగా అలాగే చేస్తుంటే నీళ్ళు లేకుండా ఎగిపోతాం. అంతకుమించి ఇంకేం జరగట్లే, ఇక్కడ పంపలు రావడం మాత్రం పాడైందంటే ఒకసారి పాడవద్ది, పదిసారి పాడవద్దా ఏంటి? అటంతా వస్తూనే ఉన్నాయి పంపులు, ఈ సందులోనే అలా చేస్తున్నారు. నువ్వు పది రోజుల కాడి పంపులు రావట్లేదు, ఏమీ రావట్లేదు మాకు. దాసాంజనేయ వీధి ఇది. మేము గంగా గారిని 10 సార్లు మేము అడుగుతున్నాం. అతను వాటర్ తెప్పించారు, నిన్న ఒక ట్యాంకీ తెప్పించారు, మేము పట్టుకున్నాం. మరి మా పంపులు పంపు గురించి ఈ ఏరియా కోసం ఆలోచించండి. మరి పిల్లల పంపులు రావట్లేదు, ఏ పంపులు రావట్లేదు. నీళ్ళ ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్ని వేసుకుని ఉప్పు నీళ్ళకి వెళ్ళి బోరింగ్ నీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది. ఉప్పు నీళ్ళతో మాకు ఎక్కడ ఈ వాటర్ సరిపోతలేదు. మరి మాకు సమస్య పరిష్కరించండి. నీళ్ళు అసలు రావట్లేదు సార్. మరి మేము గంగా గారు పంపించారు, నిన్న ఒక రోజే వచ్చినాయి, నిన్న పోసుకున్నాం అంతే. ఇంక ఇప్పటి వరకు 3 రోజుల నుంచి నీళ్ళే లేవు. అసలు కారాలు అయితే పురుగులు పాకిపోతున్నాయి. ఇలా అయితే ఏంటి పిల్లల పరిస్థితి, మా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.